దేశంలో నకిలీ నోట్ల చలామణి పెరిగిందన్న ఆర్బీఐ నివేదిక నేపథ్యంలో కేంద్రంపై ప్రతిపక్షాలు ఎదురుదాడి చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అన్ని డినామినేషన్లలో నకిలీ నోట్లు పెరిగినట్లు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది ముఖ్యంగా ఐదు వందల రూపాయల నకిలీ నోట్లు నూట ఒకటి పాయింట్ తొమ్మిది శాతం రెండు వేల నకిలీ నోట్లు యాభై నాలుగు పాయింట్ ఒకటి ఆరు శాతం పెరిగినట్లు తెలిపింది యాభై రూపాయలు వంద రూపాయల నోట్లు తప్ప మిగిలిన అన్ని నోట్లలో నకిలీలు పెరిగినట్లు ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది రెండు వేల పదహారులో ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసిన మోదీ సర్కారు అవినీతిని అరికట్టడం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం నకిలీ నోట్లు నివారించడమే లక్ష్యమని పేర్కొంది తాజా గణాంకాల ప్రకారం అవేవి నెరవేరలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి జారుకోవడం తప్ప ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చలేదని రాహుల్ ఆరోపించారు ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఖాతాలో నకిలీ నోట్ల పెరుగుదలకు సంబంధించిన ఓ మీడియా కథనాన్ని జత చేశారు